చాలా మంది రైతు సోదరులు వారి పంటలను కోల్పోయి మాకున్న సమాచారం మేరకు 15 లక్షల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి గతంలో పోలిస్తే ఈసారి పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది అధ్యక్ష మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ గాని ఉమ్మడి వరంగల్ జిల్లా గాని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది దాదాపు 50 మంది వరకు మరణించడం దాంతో పాటు చాలా మంది ఇళ్ళల్లో నీళ్లు వచ్చి ఇళ్ళు కూలి సర్వం వరదల్లో మునిగిపోయి నిరాశ్రులై కట్టుబట్టలు కూడా లేకుండా ఇబ్బంది పడ్డ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు మనం పేపర్లో చూసినాం చాలా మంది అధికారులు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రత్యక్షం ఈరోజు అధికారి లెక్కల ప్రకారమే మన రాష్ట్రంలో 3000 ఇళ్ళు కూలిపోయినాయని అంచనా ఇచ్చారు భూపాల్పల్లి జిల్లా గాని ములుగు కొత్తగూడెం వరంగల్ పెద్దపల్లి ఖమ్మం మంచిర్యాల జిల్లాలో అనేక గ్రామాలు ముంపుకు గురైనాయి అధ్యక్ష పాక్షికంగా అయినాయి మరి ఈరోజు భూపాల్పల్లి చూస్తే మరి మోరంచపల్లి కానీ కొండాయి గ్రామాలకు సంబంధించి పూర్తిగా ముంపుకు గురి కావటం మనం ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష ఈరోజు మనము చూస్తూ ఉంటే రైతులకు సంబంధించి భారీ ఎత్తున నష్టం చాలా పంట పొలాల్లో ఇసుక మేటలు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు రైతు సోదరుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు అధ్యక్ష మనము ఈరోజు చూస్తే వ్యవసాయ శాఖకు సంబంధించిన అంచనాల ప్రకారం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం గౌరవ మంత్రి కేటీఆర్ గారు పత్రికల ద్వారా 500 కోట్ల రూపాయలు సత్వర మరి పరిష్కారం గురించి ఇస్తామని చెప్పారు ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష 15 లక్షల ఎకరాలకి సగటున 10000 రూపాయలు మనం ఇస్తే 1500 కోట్ల రూపాయలు కేవలం పంట పొలాలకు సంబంధించిన నష్టానికే ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ 500 కోట్లు మీరు విడుదల చేస్తామని చెప్పారు మరి దాన్ని మరొకసారి పరిశీలన చేయాల్సిందిగా ఎందుకంటే 500 క్రోర్స్ అనే సంబంధించి ఈరోజు కేవలం ఉదాహరణ తీసుకుంటే 15 లక్షల ఎకరాలకు సంబంధించి కానీ రోడ్లు ఇటు పంచాయతీరాజ్ కానీ అటు ఆర్ఎన్బి కానీ స్పీకర్ సార్ ఇప్పుడు శ్రీధర్ బాబు గారు బాగా చదువుకున్న వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి చాలా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ వారు వర్షాలు పడ్డాయి నిజమే నిజానికి సంతోషపడాలి ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేటుగా వచ్చింది 1 మంత్ లేటుగా వచ్చింది తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై 18 నుంచి 28 వరకు విస్తృతంగా పడ్డాయి మా భూపాలపల్లిలో అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి గౌరవనీయులైన మంత్రివర్యులు శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నించున్నప్పుడు ఇప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్ 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే 1500 కోట్లు అంటే ఆయన పాటికి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం 1500 కోట్లు కాబట్టి ప్రభుత్వం 500 కోట్లే ఇచ్చింది మిగతా ఇయ్యలేదు అని బదనాం చేసేటట్టు మాట్లాడుతున్నాను అసలు నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం 15 లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా ఈ గాలి మాటలు ఏందని నిలబడతాడు స్వీపింగ్ రిమార్క్స్ ఏంది అధ్యక్ష మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది అగ్రికల్చర్కి ఉంటుంది రెవెన్యూకి ఉంటుంది క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి అధ్యక్ష ఇక్కడ పంటల్లో కూడా మీరు తమరు వ్యవసాయ మంత్రిగా పనిచేసారు ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష వరి పొలంలో 2 రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు పంట మొత్తం పోదు తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం అధ్యక్ష వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు
రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక దాంతో ఏదో ఒకటి బదనాం చేయాలి, ఏదో ఒకటి బట్టగాల్చి మీద వేయాలనే ఒక ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేను శ్రీధర్బాబు గారు నడుతున్న సూటిగా, అయ్యా మీరు నిజంగా 15 లక్షల ఎకరాలు అంటున్నారు, ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా? ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, జనరలైజేషన్ వద్దు. రైతులు మొత్తం చూస్తున్నారు, ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు. ఏ పార్టీ ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తా అంటుంది, ఏ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు. అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష, అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి. తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు, 90% మంది చిన్న సన్నకారు రైతులు, గీళ్ళకు 3 గంటలు చాలు, 3 గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. అధ్యక్ష వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి, మేము వినాలి. నా అధ్యక్ష 2 సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు ప్రవేశపెట్టి 73,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఉందా అధ్యక్ష? 50 ఏళ్లలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు. ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్? డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్. శ్రీధర్ బాబు గారు శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కు ఉందని చెప్పండి, లేకపోతే లేదని ఒప్పుకోండి, తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష. ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్, మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా, మీకంటే ఎక్కువగా, మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది. డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్, అనవసర ప్రయత్నం చేయకండి. అధ్యక్ష నేను 15 లక్షల ఎకర్స్ విషయంలో మరి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో విన్నారో లేదో వారితో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఈ విధంగా పత్రికల్లో చూసినాం, ఫీల్డ్ లెవెల్లో మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము శాసనసభ్యులం కానీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర మిత్రులు కానీ ఫీల్డ్ లెవెల్లో చేసినప్పుడు అంచనాల ప్రకారం పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని చూసినప్పుడు మీకు అధికార యంత్రాంగం ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్లీ అధికార యంత్రాంగం ఉంటుంది, వారు ఇచ్చే సమాచారాన్ని తీసుకొని ఈ విధంగా కాదు ఆ విధంగా అవును అని చెప్పడానికి మాకు ఓపిక ఉంది, మీకు కూడా ఓపిక ఉండాలా? అధికారంలో ఉండే ఓపిక లేకుంటే ఎట్లా అధ్యక్ష? బలం ఉందని కేటీఆర్ గారు అందరి మీద వారి బలప్రయోగాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎట్లా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? మీరే రెస్క్యూకి రావాలి అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సార్ ఉదాహరణకి నా నియోజకవర్గానికి సంబంధించి, సార్ నా నియోజకవర్గానికి సంబంధించి నేను అధికార సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధికార సమాచారం మేరకే స్వీపింగ్ రిమార్క్స్ చేయలేదు గౌరవ మంత్రి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం నా ప్రాంతానికి ఉదాహరణకి అధ్యక్ష, ప్రభుత్వ సమాచారం మేరకే 5,200 ఎకరాలు పూర్తి స్థాయిలో పొలాలు నష్టపోయినాయని ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తా ఉన్నాము. ఇది అధికార సమాచారం. ఫీల్డ్ లెవెల్లో మేము కూడా స్వీపింగ్ రిమార్క్స్ చేయటం లేదు గౌరవ మంత్రి గారు. ఫీల్డ్ లెవెల్లో మేము కానీ సీతక్క గారు కానీ పోడెం వీరన్న గారు కానీ పూర్తి స్థాయిలో తిరిగి తీసుకొచ్చింది ఏదో గాల్లో వచ్చిన మాటలు మాట్లాడదాం సార్.